హాయ్ హలో, వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్ తో మీ ముందుకు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సంచలనమైన పోటీ జరుగుతుంది. ఏమా పోటీ అనే విషయంలోకి వెళితే కలెక్షన్ల పోటీ, అంటే పోటా పోటీగా మా కలెక్షన్లు ఇంత మా కలెక్షన్లు ఇంత అని ప్రకటిస్తున్నారు. మరి అటువంటి కలెక్షన్లు ప్రకటిస్తున్న వేళ కొన్ని వెబ్సైట్లు ఈ కలెక్షన్లు నిజమైనవి కావు, ఇంకా లాస్ట్లోనే ఉన్న వెంచర్లుగా మిగిలిపోయే సినిమాలు ఇవి అని ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తున్నారు. మరి వీటి వెనుక నిజమెంత, అసలు ఈ వెబ్సైట్ ప్రచురించిన విషయం వెనుక నిజమెంత అనే విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం చిత్ర యూనిట్లు ప్రకటిస్తున్న కలెక్షన్లు వరల్డ్ వైడ్ కలెక్షన్లు, అంటే వీటిలో నెట్ ప్రాఫిట్ షేర్ గ్రాస్ ఇట్లా అన్ని కలిపి ఉంటుంటాయి, కానీ ఏరియా వైజ్ అయితే ప్రకటనలు ఇవ్వటం లేదు. అందువల్ల కొన్ని ఏరియాల్లో లాస్ ఉండొచ్చు, కొన్ని ఏరియాల్లో లాభం ఉండొచ్చు. అయితే అసలు ఈ విషయాలు ఏ సినిమాల మీద అనే విషయంలోకి వెళ్తే, 21వ తేదీ రిలీజ్ అయిన జై లవకుశ, ఆ తర్వాత 27వ తేదీ రిలీజ్ అయిన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్. అయితే ఈ కలెక్షన్ల వెనుక నిజమంత అనే విషయంలోకి వెళ్తే, సినిమా తీసిన నిర్మాతలు గాని డైరెక్టర్లు గాని తెలివి తక్కువ వాళ్ళు కాదు. ప్రస్తుతం మనం నాగరికత యుగంలో ఉన్నాం. అటువంటి యుగంలో ఇష్టం వచ్చినట్టు కలెక్షన్లు ప్రకటిస్తే చాలా గందరగోళం జరుగుతుంది. అటువంటిది ఆచితూచి వ్యవహరిస్తారు, వారేమీ పిచ్చివాళ్లు కాదు. అందువల్ల ఈ కలెక్షన్లు నిజమైన కలెక్షన్లే అని నమ్మాలి. ఎందుకంటే పబ్లిక్ గా ప్రకటన ఇచ్చారు అంటే అవి రియల్ కలెక్షన్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు వీటి వెనుక నిజమెంత అని, అంతే ఇరుక్కుపోతారు ఒకవేళ ఫేక్ కలెక్షన్లు అయితే. అందువల్ల ఈ కలెక్షన్లు నిజమే అని మేము విశ్వసిస్తున్నాము. ఎందుకంటే సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమా 12 రోజులు 150 కోట్లు అనే చిత్రం ప్రకటించింది వరల్డ్ వైడ్. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే దూసుకుపోతుంది. అటు తమిళనాడులో, కర్ణాటకలో, మలయాళంలో, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులుపుతున్నాయి కలెక్షన్లు. ఇక జై లవకుశే చెప్పక్కర్లేదు, మొత్తం మోగిస్తుంది. ఇప్పటికే 125 కోట్ల కలెక్షన్లు అని ప్రకటించేసిన చిత్ర యూనిట్ త్వరలోనే 150 కోట్ల కలెక్షన్ల వైపు పరుగులు పెడుతుందని కూడా అంటున్నారు. అటువంటిది ఈ కలెక్షన్లు నిజమైనవి కావు అని అంటం చాలా హాస్యాస్పదం. ఇంకో విషయం ఏంటంటే, ఏవో కొన్ని ఏరియాల్లో లాస్ ఉండొచ్చు, అటువంటిది పూర్తిగా సినిమా లాస్ అంటే కష్టం. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో మరియు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఇంకా జై లవకుశ బ్రేక్ ఈవెన్కి రావడానికి, అంటే లాభాల బాట పట్టడానికి ఇంకొక 10 నుంచి 12 కోట్లు రాబట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇక ఆ తర్వాత స్పైడర్ ఇప్పటికే 150 కోట్లు అని ప్రకటించారు. మరి కొన్ని ఏరియాల్లో బంపర్ బూస్ట్ తో లాభాల్లో దూసుకెళ్తుంది, కొన్ని ఏరియాల్లో కొద్దిగా డల్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ క్లాస్ ని ఆకట్టుకుంది. అటువంటిది ఇప్పుడు ఈ 2 సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి కలెక్షన్స్ తో. వీరు ప్రకటించిన కలెక్షన్ల విషయంలోకి వెళ్తే వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఏరియా వైజ్ మాత్రం ఎక్కడ లేదు. కానీ కొన్ని వెబ్సైట్లు ఈ ఏరియాలో ఇంత, ఆ ఏరియాలో ఇంత అని ప్రకటిస్తున్నాయి. మరి అది నిజమా కాదా అనేది చిత్ర యూనిట్ ప్రకటిస్తేనే మనం నమ్మాలి. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, వారు ప్రకటించేస్తుంటారు. మరి అటువంటిది చిత్ర యూనిట్ ఖచ్చితంగా మాకు ఈ ఏరియాలో ఇంత, ఈ ఏరియాలో ఇంత లాభం అని ప్రకటిస్తేనే మనం నమ్మాలి. అటువంటిది ఈ వార్తలు ఎంత నిజమో అనేది చిత్ర యూనిట్టే ప్రకటిస్తేనే బాగుంటుందని భావిస్తున్నాము. ఇకపోతే ఈ జై లవకుశ కలెక్షన్లు 150 కోట్లకు పైగా ఉండొచ్చు అని మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికీ 21 రోజులు గడిచిపోయినాయి, ఇప్పటికీ వారం రోజుల క్రితమే ప్రకటించేశారు మా కలెక్షన్లు 110 కోట్లు దాటినాయని. అంటే మినిమం ఇంకో 10 కోట్లు రాబట్టిన వరల్డ్ వైడ్ ఇప్పటికీ 150 కోట్లు ఉంటాయి. ఇక స్పైడర్ విషయానికి వస్తే, స్పైడర్ కూడా దుమ్ము దులుపుతుంది. ఇప్పటికే 12 రోజులకు 150 కోట్లు అని చిత్రం ప్రకటించింది. అటువంటిది ఇక 3-4 రోజులు గడిచిపోయినాయి, అంటే మాక్సిమం ఒక 10 కోట్లు కుమ్మేసిన 160 కోట్లు కలెక్షన్స్ ఉండొచ్చు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్.